చిన్న సినిమాలు అని ఉంటాయి మనకు తెలుసు, లో బడ్జెట్ పిక్చర్స్ అని. 10 కోట్ల రూపాయల లోపు నిర్మించే బడ్జెట్తో నిర్మించే సినిమాలు ఉంటాయి. అందులో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు నిన్న చెప్పినారు నాకు, దయచేసి దాని మీద మాకు మినహాయింపు ఇవ్వాలా. జిఎస్టీ స్టేట్ పోర్షన్ 9% ఉంటుంది, 18% జిఎస్టీ ఉంటే దానిలో స్టేట్ జిఎస్టీ 9% ఉంటుంది. ఆ 9% మాకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. మినహాయింపు కాదు, మినహాయింపు వసూలు చేయండి. మాకు బెనిఫిట్ రావాలంటే, చిత్ర పరిశ్రమ బతకాలంటే, నిలబడాలంటే మీరు దాన్ని రీఎంబర్స్ చేయండి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయండి, మాకు రీఎంబర్స్ చేయండి, ఒక ప్యాకేజీ లాగా వస్తుంది. సో చిన్న పరిశ్రమలు 10 కోట్ల లోపు చిత్రాలు నిర్మించేటువంటి నిర్మాతలకు ఒక ఊతంగా ఉంటుంది, పరిశ్రమ బతుకుతుందని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, కాబట్టి చేయమని చెప్పారు. సో తెలుగు సినీ రంగం మొత్తం హైదరాబాద్లోనే మోహరించింది కాబట్టి మనం దాన్ని కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి ఒకటి, థియేటర్లు తెరవడాన్ని ఈరోజు జీవో ఇష్యూ చేస్తాం, వాళ్ళు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. వాళ్ళు మరి డిసెంబర్ కా సంక్రాంతి కా ఎప్పుడు తెలుసుకుంటారో. సెకండ్ వేవ్ కోవిడ్ దృష్టిలో మేము తీస్తాం, కానీ నిన్న వాళ్ళకి చెప్పినాను నేను, మీరు తెరవడం ద్వారా మళ్ళీ కరోనా విజృంభించద్దు, ప్రజలకు నష్టం కావద్దు, స్ట్రాటజీగా వివరించండి అని నేను చెప్పినాను. సో మేము తొందరలోనే మీటింగ్ పెట్టుకుంటామని వారు చెప్పారు. స్ట్రాటజీగా చేస్తాం సార్, మేము కూడా మాకు నష్టం వస్తుంది, తెలిస్తే జరగాలి కానీ నష్టం జరగదు కదా, అందువల్ల మా వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు మేము తీసుకుంటాం. కాబట్టి మాకు ఓపెన్ పెట్టండి, మేము అనుకుంటాం మాకు అనుకోవడానికి వెసులుబాటు వస్తుంది అంటే ఈ రోజే జియో ఇష్యూ చేస్తాం, సినిమా థియేటర్లు తెలుసుకోవచ్చు. కాబట్టి స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా ఎప్పుడు తెలిస్తే కరెక్టు, సెకండ్ వేవ్ ఎట్లా పోతా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది, వేరే చోట ఏం జరుగుతూ ఉంది అనేది గమనించి చేయాలని చెప్పాం. 50%, 25% మళ్ళీ ఆలోచించుకొని చెప్తామని చెప్పారు నాకు. దాని ప్రకారం ప్రభుత్వ అధికారులు సినిమా రంగ పెద్దలు కలిసి ఏ రోజు నుంచి స్టార్ట్ చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, కానీ జీవో మాత్రం ఎత్తేస్తా ఉన్నాం. సినిమా థియేటర్లు తెలుసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. 10 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించే చిన్న సినిమాలకి వాళ్ళకి డెఫినెట్గా స్టేట్ పోర్షన్ ఆఫ్ జిఎస్టీ 9% రీఎంబర్స్మెంట్ కూడా ఆ చిత్రాలకు కల్పిస్తాం. మిగతా సినిమాల వాళ్ళకి వేరే రాష్ట్రాల్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మల్టిపుల్ షోస్ అంటే నంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ వేసుకునే అవకాశం ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నవి, ఆ రిస్ట్రిక్షన్ తీసేస్తా ఉన్నాం. ఏ థియేటర్ అయినా సింగిల్ ప్రొజెక్షన్ థియేటర్ కానీ మల్టిపుల్ థియేటర్ కానీ అందరికి కూడా మల్టిపుల్ షోస్ వేసుకోవడానికి ఎన్నైనా సరే పెట్టుకునే అవకాశం వాళ్ళకి కల్పిస్తాం. అదేవిధంగా కొంచెం టికెట్ల రేట్లు కూడా వాళ్ళు సవరించుకుంటూ ఉంటారు పరిస్థితిని బట్టి. ఆ వెసులుబాటు వేరే చోట్ల ఉంది, ముంబైలో కానీ ఢిల్లీలో కానీ చెన్నైలో కానీ ఉంది, బెంగళూరులో కూడా ఉంది. ఆ వెసులుబాటు ఇక్కడ కూడా కల్పిస్తాం, ఎందుకంటే అందరం కలిసి లక్షలాదిగా కార్మికులు బతికే సినీ పరిశ్రమను బతికించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి, కరోనా ద్వారా వాళ్ళు కూడా కుదిలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్లో భారీగా అప్పుడప్పుడు వరదలు సంభవిస్తూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ కాదు, దేశంలో ఉన్న ప్రధాన 6 నగరాలు వాటితో పాటు 2 టైర్ సిటీస్ లైక్ అహ్మదాబాద్ కూడా వరదలు వస్తూ ఉన్నాయి. సిటీస్ అండర్ వాటర్ అని బీబీసీ లాంటి సంస్థలు కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. మద్రాస్ 21 డేస్ అండర్ వాటర్, చెన్నై నగరం. ముంబై 14 డేస్ అండర్ వాటర్, కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి. బెంగళూరు అండర్ వాటర్, అన్ని సిటీలు కూడా. కోల్కతా అండర్ వాటర్ మొన్న హంఫాన్ తుఫాన్ వచ్చినప్పుడు, నిన్న కాక మొన్న హైదరాబాద్లో క్లౌడ్ బర్స్ట్ వస్తే ఇక్కడ కూడా అండర్ వాటర్. ఈ విషయాన్ని దేశ ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా లేఖ రాసి చెప్పడం జరిగింది. అప్పుడున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి నేను చెప్పినాను, దేశం యొక్క ఫేస్, ద ఫేస్ ఆఫ్ ఇండియా, ఈ 6 నగరాలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఈ మహానగరాలు దేశానికి ప్రతిబింబాలుగా ఉన్నాయి. ఫారిన్ డిగ్నిటరీస్ ఎవరు వచ్చినా ఇక్కడికే వస్తారు. కాబట్టి వీటిని మున్సిపల్ బాడీస్కి మాత్రం వదిలేయకుండా దయచేసి వీటికి ఒక స్పెషల్ కౌన్సిల్స్ పెట్టాలా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధ్యక్షులుగా, ప్లస్ కేంద్ర ప్రభుత్వం ప్రతి నగరానికి ప్రతి సంవత్సరం 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వండి. మేము కూడా దానికి ప్రతిగా 6,000 కోట్లు పెడతాం. సంవత్సరానికి 10-12,000 కోట్లు పెడితే ఈ యొక్క దురాక్రమణలు జరిగిన నాలాలు కబ్జాలు పెట్టినాయి కానీ, రెయిన్ వాటర్ డ్రైన్స్ పోకుండా చేసినాయి కానీ అని క్లియర్ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పాం. కానీ కేంద్రం దాన్ని పెడచమని పెట్టింది, వాళ్ళు ఎందుకో ఇప్పటికి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఇంకా వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి మేమే ఈసారి మేనిఫెస్టోలో పొందుపరుస్తూ ఉన్నాం. ఈ వరద నీటి నిర్వహణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను కూడా హైదరాబాద్ కొంచెం కఠిన నిర్ణయం అయినప్పటికీ డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం. ఈ వరద బాధ నుంచి హైదరాబాద్ను కాపాడుకునే ప్రయత్నం రాబోయే టర్మ్లో కంపల్సరీ చేస్తామని చెప్పి
నేను హామీ ఇస్తా ఉన్నాను. అదే దీనిలో పొందుపరిచినాం కూడా మేము. అదేవిధంగా మూసి ఒకప్పుడు మంచినీళ్ళు తాగినటువంటి నది, దాన్ని నాశనం చేసినారు గత పాలకులు. ఇప్పుడు దాన్ని మూసి రివర్ ఫ్రంట్ పెట్టినాం. ఆ విధంగా గోదావరి నీళ్లతోనే గండిపేట, హిమాయత్సాగర్ రెండు కూడా నింపుకునేటట్టు గోదావరి మూసి అనుసంధానం కింద దాన్ని ఇమీడియట్ టేకప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ జలాశయాలు ఫ్రెష్గా ఉంటే మూసీలో కూడా ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు వదిలే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మూసీలో పిల్లలు బోటింగ్ చేసి షికారు పోయేంత గొప్ప నదిగా దాన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఫ్రాన్స్లో ఉన్న నది కూడా ముందు చెడగొట్టుకున్నారు, తర్వాత బాగు చేసుకున్నారు. లండన్లో థేమ్స్ రివర్ కూడా మూసీ కన్నా ఘోరంగా మురికి ఉండేది. వాళ్ళు ఒక రోజు మేల్కొని వాళ్ళు కూడా ఇప్పుడు థేమ్స్ రివర్ను పరిశుభ్రమైన రివర్గా మార్చుకున్నారు. అందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ కూడా చేస్తాం. మూసీని గోదావరితో అనుసంధానం చేసి ఒక లైవ్ రివర్ కింద తెస్తామని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను కొన్ని హైలైట్స్ చెప్తా ఉన్నాను. గతంలో మెట్రో కట్టుకున్నాం మనం ఇక్కడ, ఒక రెండు విషయాలు దానిలో మిగిలిపోయి ఉన్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ ఒకటి అమలు చేయాల్సింది, దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామని ఈ ఎన్నికల ప్రణాళిక ద్వారా నగర ప్రజానికి నేను హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఎయిర్పోర్ట్ను మిస్ చేసినారు. జనరల్గా ఏ సిటీలో అయినా ఎయిర్పోర్ట్ లింక్ అనేది చాలా ప్రాధాన్యం, దాన్ని విస్మరించినారు గత పాలకులు. ఎయిర్పోర్ట్ టు మెట్రో టు ఎయిర్పోర్ట్ కంపల్సరీ లింకు కూడా ఈ టర్మ్లో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్కి సంబంధించి మీకు తెలుసు, ఈ మధ్యనే ప్రభుత్వం స్కీమ్ కూడా ప్రకటించింది, ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించినాం. ఓఆర్ఆర్కి 5 కిలోమీటర్ల అవతల కట్టే వాళ్ళకి గ్రూప్ హౌసెస్కి శాటిలైట్ టౌన్షిప్ అని మనం అంటూ ఉంటాం, అట్లాంటి వాటికి ప్రోత్సాహకాలు ప్రకటించాం. అది మెయింటైన్ చేయడం కోసం చేస్తాం. కానీ ఓఆర్ఆర్ మీద కూడా రద్దీ బాగా పెరిగిపోయింది, మన నగరం కూడా బాగా పెరిగిపోతూ ఉంది. నగర జనాభా లిటరల్ టర్మ్స్లో తీసుకుంటే హెచ్ఎండిఏ ప్రాంతాలు కలిపితే 1,67 లక్షల పైచిలుకు ఉందని చెప్పి మన లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే చాలా పెద్ద నగరం, పేరు కవి బయట ఉన్నా జిహెచ్ఎంసీలో భాగం కాకపోయినా జిహెచ్ఎంసీ మీదనే దాని ప్రెషరెంత ఉంటుంది, శివారు ప్రాంతాలన్నీ కూడా. కాబట్టి డెఫినెట్గా కొన్ని కొత్త మున్సిపాలిటీలు చేశాం, కొన్ని శివారు గ్రామ పంచాయతీలను తీసేసి మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేశాం. మొదటి దశలో రాబోయే రోజుల్లో పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ అవుతాయి. కాబట్టి ఆ ట్రాఫిక్ను తట్టుకునే దృష్ట్యా రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ ప్రతిపాదించాం. కేంద్రం దీన్ని తీసుకున్నట్టే తీసుకొని ఈపుజూ పారిపోయింది. నితిన్ గడ్కరీ గారు అనౌన్స్ చేసి మరీ పారిపోయినారు. కానీ రీజనల్ రింగ్ రోడ్ను స్టేట్ సెక్టార్లోనే తీసుకొని బూట్ ద్వారా పిలిచి దీన్ని కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని బాగా చేస్తామని కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను.